వేసవి తర్వాతే వర్షాకాలం ఎందుకు రావాలి? ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? చాలామంది అదంతా దేవుని సృష్టి అనో ఋతుపవన చక్రం అనో అనుకుంటారు, కానీ దీని వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. ఎండలకు విలవిలలాడే జనానికి చల్లని కబురు తీసుకొచ్చే తొలకరి వెనుక ప్రకృతిపరమైన కారణం ఉంది. వేడిగాలి తేలికగా ఉంటుంది, చల్లని గాలి కాస్త భారంతో ఉంటుంది. ఎండాకాలంలో భగభగమండే సూర్యతాపం వల్ల భూమి వేడెక్కుతుంది, భూతలానికి దగ్గరగా ఉండే గాలి వేడెక్కి పైకి వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఈ తరహా ఎండ సముద్రంపై కూడా ప్రసరిస్తుంది, కాకపోతే భూమి వేడెక్కినంతగా సముద్రతలం వేడెక్కదు. దీంతో భూమిపై నుంచి పైకి వెళ్ళిపోతున్న వేడిగాలి స్థానాన్ని భర్తీ చేయడానికి సముద్రం నుంచి చల్లని గాలులు సమాంతరంగా వీస్తాయి. ఈ గాలిలో తేమ, నీటి ఆవిరి భారీగా ఉంటుంది. పైగా ఎండ వేడికి సముద్రపు నీరు ఆవిరవుతుంది, అంటే నీటి ఆవిరితో కూడిన గాలులు భూమిపైకి వేగంగా వీస్తాయన్నమాట. అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి అల్పపీడనం ఉన్న ప్రాంతాలకు గాలులు వీస్తాయని చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ సూత్రం ప్రకారం అల్పపీడనాలు ఏర్పడతాయి. ఓ రకంగా చెప్పాలంటే ఎండాకాలంలో ఎండలు విపరీతంగా ఉంటే తర్వాతి సీజన్లో వచ్చే వర్షాలు కూడా అంతే విపరీతంగా కురుస్తాయి అనడం వెనక కారణం ఇదే. మే నెలలో ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి జూన్ వచ్చేసరికి మన దేశంలో తొలకరి ప్రారంభం అవుతుంది. ఎండాకాలం తర్వాతే వర్షాకాలం రావడం వెనక అసలు కారణం ఇది. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ తెలపండి.